బీటీవీ, ఇది మీ టీవీ. గుడివాడలోని ఈ రైతు బజార్కి సుమారుగా 30 గ్రామాలు 4 మండలాల నుంచి అనేక మంది ప్రజలు ఈరోజు ఈ రైతు బజార్కి వస్తున్నారు. కానీ ఇక్కడ పరిశుభ్రత అనేది కానీ పారిశుధ్యం అనేది కానీ ఏమాత్రం జరగట్లేదని చెప్పి మా దృష్టికి వచ్చింది, జనసేన పార్టీ దృష్టికి. మేమందరం చాలామంది ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా దీనికి నిధులు లేవని చెప్పి, అయ్యలేవని చెప్పి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిధులు లేవని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మేము ఈ రోజున ఏడీఏ గారితో కూడా మాట్లాడాం, ఆయన కనుక సాయంత్రం స్పందిస్తామని చెప్పి చెప్పారు. దీనికి సరైన కనుక స్పందన కనుక లభించబోతే కనుక జనసేన పార్టీ తరఫున ఇక్కడ పడుతున్న ప్రజలకు, అనేకమైన ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా ఆ ప్రజలందరికీ అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున ఇంతమంది ఇన్ని ఇక్కడ వస్తున్న వినియోగదారులే కానీ ప్రజలే కానీ అనేకమైన దోమకాట్లకి ఆటలకి గురై చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజున ఈ యొక్క సమస్యను ప్రభుత్వం తక్షణమే స్వచ్ఛ భారత్ అని చెప్పి కొన్ని లక్షల కోట్లని నిధుల్ని ఉపయోగించి స్వచ్ఛ భారత్ చేయాలని చెప్పి మన ప్రభుత్వం యొక్క దృష్టికి వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే కనుక, ఇక్కడ పరిస్థితులు గమనిస్తే స్వచ్ఛ భారత్ కాదు, కనీసమైనటువంటి అవకాశాలు కూడా లేని పరిస్థితి ఉన్నాయి. ఈ రోజున కనీసం మరుగుదొడ్లు కానీ, ఇక్కడ వర్షం పడుతున్న నీళ్లు పక్కకి వెళ్ళటం కానీ, అనేకమైన గుంటల్లో నీళ్లు ఉండిపోవడం మూలంగా ప్రజలు అనేకమంది దోమకాట్లకు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రజల సంరక్షణ ప్రతించాల్సిన ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క గుడివాడ యొక్క రైతు బజార్ని సరైన అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి గుడివాడ జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. ఇది కనుక పట్టించుకోకపోతే కనుక రేపు పొద్దున్న ప్రజలందరితో కలిసి, ఇక్కడున్న వ్యాపారస్తులతో అందరూ కలిసి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం యొక్క ఇక్కడ అధికారులు, మున్సిపల్ అధికారులే కానీ, రెవెన్యూ అధికారులే కానీ, ఎవరైతే దీనికి సంబంధించిన మార్కెటింగ్ అధికారులు కానీ వెంటనే స్పందించి దీని యొక్క పరిస్థితుల్ని సరిదిద్దవలసిందిగా మేము గుడివాడ జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.